हाई अंडी वेलकम बैक टू अवर चैनल इदे फस्ट टाइम मैं चैनल चूस्ते वेंटने सब्सक्राइब चेसुकोंडी टॉपिक प्रेग्नेंट उंडेटप्पुडु मन चाला अंटे चाला प्रेग्नेंसी कन्फर्म अयिनप्पटि नुंचि डेलिवरी अयिनंत वरकु मन चाला अंटे चाला भयंगा उंटादि अलागे एंतो हैप्पीगा कूडा उंटामंडि इंकोटि एंटि अंटे मन पोट्टलो बेबी बॉय उन्नारा लेदा बेबी गर्ल उन्नारा अने आलोचन कूडा मनकु वस्तादि ओकेना अयिते ई रोजु मन वीडियो एंटि अंटे मन बेबी अंटे मन पोट्टलो लेफ्ट आर् राइट एटु साइड उंदो ఏ సైడ్ ఉంటే మనకి బేబీ బాయ్ పుట్టే ఛాన్స్ ఉంది అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా. ఫస్ట్ అండి మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో బేబీ యొక్క బేబీ ముఖ్యంగా మనకి లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉన్నట్లు మీకు అనిపించింది అంటే అంటే మన పొట్ట అంటే బేబీ అంటే మాక్సిమం మన పొట్ట భాగం చుట్టూ కూడా అంటే బంపు చుట్టూ కూడా బేబీ మొత్తం కూడా తిరుగుతుందండి. బేబీ ఒకవైపే ఉంటుందని నేను అనడం లేదు. ఒకవైపే ఉంటే మనకి మరి డెలివరీ ఎలా అవుతుంది కదా. బేబీ అనేది కొందరు బేబీస్ ఒక అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కువగా మూమెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ కొందరు ఏంటి అంటే బంప్ సైజు ఎక్కువ బంప్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటారండి. అయితే మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో బేబీ ఏదో ఒక మూల ఉండడంలో మనమైతే గమనించవచ్చు ఏదో ఒక సైడు. కానీ సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి అలా కాదండి. సెకండ్ ట్రైమిస్టర్లో బేబీ బంప్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటుందండి ఓకేనా. లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, రైట్ సైడ్ తిరుగుతుంది ఓకేనా. అయితే మీకు అయితే ఈ విధంగా ఉంది కదక్క, మనం ఎలాగా బేబీ జెండర్ మనం చెప్పగలం, బంప్ మొత్తం కూడా తిరిగితే మనం చెప్పలేం కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మనకి బంప్ మొత్తం తిరిగినా సరే బేబీ యొక్క హెడ్ పొజిషన్ మనకి ఎటువైపు ఉంది అనేది అయితే మనం చూసుకోవాలండి. మనకి బేబీ యొక్క హెడ్ పొజిషన్ మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనకి పొట్ట చుట్టూ బేబీ తిరుగుతుండేటప్పుడు ఏదో ఒక సైడు బేబీ అనేది ఉండడం అయితే స్టార్ట్ అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ నాకైతే రైట్ సైడ్ ఎక్కువగా అసలు మూమెంట్స్ నాకు ఎప్పుడు తెలియలేదు. నాకు ఎప్పుడు కూడా ఓన్లీ లెఫ్ట్ సైడే ఎక్కువ మూమెంట్స్ అయితే ఎక్కువగా తగిలేవి ఓకేనా. మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మీరు ఫస్ట్ డెలివరీ అయ్యారనుకోండి, అది మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే మీకు అంతగా తెలియదండి. అంటే బేబీ మూమెంట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అసలు బేబీ ఎటువైపు ఎక్కువగా తిరుగుతుంది, బేబీ లెఫ్ట్ ఉంటుందా రైట్ ఉంటుందా అని మీకు అంతగా తెలియదు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో అంటే మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి మీకు అప్పుడు ఆటోమేటిక్గా మీకు చాలా తొందరగా తెలుస్తుంది బేబీ ఎటు సైడ్ ఉంది, బేబీ బంప్ మొత్తం తిరుగుతుందా లేదా రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అని అయితే మీకు తెలుస్తుంది ఓకేనా. అయితే ఫస్ట్ మనకి బేబీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండి ఓకేనా, అర్థమవుతుంది కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండి మనకి చాలా అంటే చాలా హార్డ్గా మనకి మన హ్యాండ్ అంటే మన చెయ్యి పెట్టేసరికి చాలా అంటే చాలా హార్డ్గా తగులుతుంది. అంటే అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే, లెఫ్ట్ సైడ్ మాత్రమే చాలా హార్డ్గా తగులుతుంది బేబీ బేబీ హెడ్ ఇటువైపు ఉంది అని మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. అంటే మనకి బేబీ హెడ్ అనేది చాలా హార్డ్గా గట్టిగా తగిలింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇంకా బేబీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నట్టేనండి. ఇంకా ఫిక్స్ బేబీ లెఫ్ట్ సైడ్ ఉంటేనే మనకి బేబీ యొక్క హెడ్ అనేది చాలా గట్టిగా గట్టిగా హార్డ్గా అయితే మన చేతులకి తగులుతుంది. ఈ విధంగా తగిలింది అంటే బేబీ లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు, లెఫ్ట్ సైడ్ ఉంటే మ్యాక్సిమం కూడా బేబీ బాయ్ అండి. ఇది 100% కరెక్ట్ అని నేను చెప్పడం లేదు, ఇది ఒక 95% వరకు కూడా కరెక్ట్. నా విషయంలో కూడా ఇలానే జరిగింది కాబట్టి చెప్తున్నాను ఓకే. నాకు ఫస్ట్ సెకండ్ టూ టైమ్స్ కూడా నాకు ఎక్కువగా లెఫ్ట్ సైడే మూమెంట్స్ ఉండేవి, లెఫ్ట్ సైడే మూమెంట్స్ ఉండేవి, లెఫ్ట్ సైడే నాకు హార్డ్గా బేబీ యొక్క హెడ్ అనేది నాకు హార్డ్గా అయితే తగిలిదండి ఓకేనండి. అర్థమైంది కదా ఈ విధంగా బేబీ యొక్క హెడ్ మనకి ఎటువైపు హార్డ్గా గట్టిగా కనిపిస్తుందో అప్పుడు మనం బేబీ జెండర్ని అయితే చెప్పొచ్చు, బేబీ బాయ్ అని అయితే చెప్పొచ్చు ఓకేనా. బేబీ మనకి సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి బంప్ మొత్తం కూడా బేబీ తిరుగుతుందండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని ఏమి ఉండదు ఓకేనా. బంప్ మొత్తం ఇంకా మన పొట్ట చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో కొన్ని బేబీస్ అలా కాదు, కుడివైపు కానీ లెఫ్ట్ రైట్ ఆర్ లెఫ్ట్ ఏటో ఒక సైడ్ మాత్రమే ఉంటారు ఓకేనా. అలా కాకుండా మనకి సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చేసరికి మాత్రం బంప్ మొత్తం కూడా ఇంకా బేబీ తిరగడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మ్యాక్సిమం కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే మనకి చాలా ఈజీగా క్లియర్గా తెలుస్తుందండి. ఫస్ట్ టైంకి మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఓకేనండి. ఈ విధంగా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హార్డ్గా తగిలింది అంటే బేబీ బాయ్ అని అయితే మనం చెప్పొచ్చు ఓకేనండి. ఈరోజు వీడియో అయితే ఇదేని, వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.